ఈ రోజు మనం అక్రణీయ సంఖ్యలను నేర్చుకుంటాము మీకు తెలుసు అనుకుంటా లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలు ఒకటి రెండు మూడు మొదలైన వాటిని సహజ సంఖ్యలు అంటే నేచురల్ నంబర్స్ అని పిలుస్తారని వీటిని మనం ఎంతో సూచిస్తాము సహజ సంఖ్యలకు సున్నా జోడించడం ద్వారా ఏర్పడిన సమూహాన్ని పూర్ణాంకాలు అంటే హోల్ నంబర్స్ అని పిలుస్తారు దీనిని మనం డబ్ల్యూ అక్షరంతో సూచిస్తాము రుణాత్మక సంఖ్యలను మొత్తం సంఖ్యలతో చేర్చినట్లయితే ఏర్పడిన సమూహాన్ని పూర్ణ సంఖ్యలు అంటే ఇంటిజిస్ అంటారు మనం అక్షరంతో పూర్ణ సంఖ్యల్ని సూచిస్తాము అనే అక్షరం జర్మన్ భాష జలేస్ నుంచి ఉద్భవించింది అంటే పూర్ణ సంఖ్య ఇప్పుడు ఒక వ్యక్తి సున్నా ప్రదేశంలో నిలబడి ఉన్నాడు అనుకుందాం అతను సరైన దిశలో కదులుతుంటే అతను ప్రయాణించిన దూరాన్ని ధన గుర్తుతో సూచిస్తాము మరియు అతను ఎడమవైపుకు వెళితే గుర్తుతో అతను ప్రయాణించిన దూరాన్ని సూచిస్తాము సాధారణంగా మనం ధన గుర్తును చూపించలేమని గుర్తుంచుకోండి మనం దూరాన్ని మైనస్ మూడు బై నాలుగు కిలోమీటర్ల ద్వారా సూచిస్తే ఆ వ్యక్తి ఎడమవైపు మూడు బై నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించాడని మరియు మూడు బై నాలుగు ద్వారా దూరాన్ని సూచిస్తే ఆ వ్యక్తి కుడివైపుకు వెళ్లాడని మనకు తెలుస్తుంది అది మూడు బై నాలుగు కిలోమీటర్లు మనం మూడు బై నాలుగు లేదా మైనస్ మూడు బై నాలుగు వంటి సంఖ్యలను సహజ సంఖ్యలు మొత్తం సంఖ్యలు లేదా పూర్ణ సంఖ్యలతో ఈ సమూహాలలో దేనిలోనైనా వర్గీకరించగలమా లేదు మనం దీన్ని ఉంచలేము ఎందుకంటే ఈ సమూహాలలో అలాంటి సంఖ్యలకు చోటు లేదు అందువల్ల మనం సంఖ్యల యొక్క మరింత పెద్ద సమూహం రూపొందించడం తప్పనిసరి అవుతుంది దీన్ని మనం అకరణీయ సంఖ్యలు అంటే రేషనల్ నంబర్స్ అని పిలుస్తాము మనం పి బై క్యూగా వ్యక్తీకరించే సంఖ్యలను ఇక్కడ పి మరియు క్యూ పూర్ణ సంఖ్యలు మరియు క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు సున్నా కాదు వాటిని అకరణీయ సంఖ్యలు అంటారు మూడు బై నాలుగు మైనస్ మూడు బై నాలుగు కాకుండా అకరణీయ సంఖ్యలు ఐదు బై ఆరు మైనస్ ఏడు బై మూడు మైనస్ పదమూడు బై ఆరుకు మరికొన్ని ఉదాహరణలు ఉన్నాయి మరియు అందువలన పూర్ణ సంఖ్య కూడా అకరణీయ సంఖ్య అని గుర్తుంచుకోండి దీనికి కారణాన్ని మీరు వివరించగలరా ఆలోచించండి సరైన సమాధానం ఎందుకంటే మనం ఏదైనా పూర్ణ సంఖ్య యొక్క హారాన్ని ఒకటి అని రాయగలం తద్వారా దీనిని పిబై క్యూగా సూచించవచ్చు ఇక్కడ పి మరియు క్యూ రెండు కూడా పూర్ణ సంఖ్యలు మరియు క్యూ సున్నా కాదు ఇప్పుడు అకరణీయమైన పదం యొక్క మూలం గురించి మాట్లాడుకుందాం అకరణీయ అంటే రేషనల్ నంబర్స్ పదం రేషియో అంటే నిష్పత్తి నుండి ఉద్భవించింది రెండు ఇష్ట ఐదు వలె ఇది ఒక నిష్పత్తి మనం అదే రెండు బై ఐదును విభజన రూపంలో కూడా రాయవచ్చు తద్వారా దీనిని పీబై క్యూగా సూచించవచ్చు అదే సమయంలో అకరణీయ సంఖ్యలు కూడా రెండు పూర్ణ సంఖ్యల యొక్క భాగఫలం అని అంటే కోషియంట్ అని మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి మనం క్యూతో అకరణీయ సంఖ్యల సమూహాన్ని వ్యక్తపరుస్తాము ఒకటి పాయింట్ మూడు ఆలోచించండి సరైన ఆలోచన మనం ఈ విధంగా ఒకటి పాయింట్ మూడుని పదమూడు బై పదిగా కూడా వ్యక్తీకరించగలం కాబట్టి ఒకటి పాయింట్ మూడు కూడా అకరణేయ సంఖ్య అదేవిధంగా సున్నా పాయింట్ మూడు 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 కూడా అకరణేయ సంఖ్య ఎందుకంటే మనం దానిని ఒకటి బై మూడుగా వ్యక్తీకరించవచ్చు మనం పి బై క్యూగా రాయలేని కొన్ని సంఖ్యలు ఉన్నాయని మీకు తెలుసా ఉదాహరణకు మనం ఒక వృత్తం యొక్క చుట్టుకొలతను అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ని దాని వ్యాసం అంటే డయామీటర్ ద్వారా విభజిస్తే మనకు లభించే సంఖ్య మూడు పాయింట్ ఒకటి నాలుగు ఒకటి ఐదు తొమ్మిది రెండు ఆరు ఐదు మూడు ఐదు తొమ్మిది మొదలైనవి ఈ సంఖ్యను ప్రసిద్ధ చిహ్నం పై ద్వారా పిలుస్తారు మనం ఈ సంఖ్యను పీబై క్యూగా ఏ విధంగానూ రాయలేము కనుక ఇది అకరణీయ సంఖ్య కాదు అకరణీయ సంఖ్యల గురించి మరికొన్ని ముఖ్యమైన విషయాలు మాకు తెలియజేయండి అకరణీయ సంఖ్య పి బై క్యూలో క్యూను లవము అని పిలుస్తారు మరియు క్యూను అని పిలుస్తారు భిన్నం పి మరియు హారం క్యూ రెండు ధనాత్మకంగా లేదా రుణాత్మకంగా ఉన్నప్పుడు అకరణీయ సంఖ్యను ధనాత్మక అకరణీయ సంఖ్య అంటారు ఉదాహరణకు రెండు బై ఐదు ధనాత్మక అకరణీయ సంఖ్య అదేవిధంగా మైనస్ రెండు బై మైనస్ ఐదు కూడా ధనాత్మక అకరణీయ సంఖ్య ఎందుకంటే మనం మైనస్ రెండు బై మైనస్ ఐదు అని రాయగలం మరియు ఏవైనా రెండు రుణాత్మక సంఖ్యల విభజన ధనాత్మకంగా ఉంటుంది అందువల్ల మైనస్ రెండు బై మైనస్ ఐదు కూడా ధనాత్మక అకరణీయ సంఖ్య అని మనం చెప్తాము అకరణీయ సంఖ్య యొక్క భిన్నం రుణాత్మక పూర్ణ సంఖ్య మరియు హారం ధనాత్మక పూర్ణ సంఖ్య లేదా అకరణీయ సంఖ్య యొక్క భిన్నం ధనాత్మక పూర్ణ సంఖ్య మరియు హారం రుణాత్మక పూర్ణ సంఖ్య అయితే అటువంటి సంఖ్యను రుణాత్మక అకరణీయ సంఖ్య అంటారు సారాంశంలో ఏదైనా అకరణీయ సంఖ్య యొక్క లవం మరియు రెండింటిలో ఒకటి రుణాత్మక పూర్ణ సంఖ్య అయితే అటువంటి సంఖ్యను రుణాత్మక అకరణీయ సంఖ్య అంటారు అకరణీయ సంఖ్య బై క్యూలో క్యూ ఈజ్ ఈక్వల్ టు సున్నా అవుతుందా ఆలోచించండి సరిగ్గా చెప్పారు క్యూ ఈజ్ ఈక్వల్ టు సున్నా అయినప్పుడు సంఖ్య యొక్క విలువను పొందలేము లేదా సంఖ్యను నిర్వచించలేమని మనం చెప్పగలం కాబట్టి ఏదైనా అకరణీయమైన సంఖ్యకు హారం సున్నా ఉండదు అంటే క్యూ యొక్క విలువ సున్నా కాదు మనం ఏదైనా అకరణీయ సంఖ్యను సమాన విలువతో మరొక అకరణీయ సంఖ్యకు మార్చవచ్చు మనం దీన్ని ఎలా చేస్తామో మీరు మాకు చెప్పగలరా పరిగణించండి ఇది సమాన భిన్నాలను కనుక్కోవడం లాంటిది అకరణీయ సంఖ్య యొక్క లవం మరియు హారం రెండింటినీ శూన్యతర సంఖ్యతో గుణిస్తే లేదా విభజిస్తే సమాన విలువతో అకరణీయ సంఖ్యను పొందుతాము విలువలు సమానంగా ఉన్న అకరణీయ సంఖ్యలను ఒకదానికొకటి సమానమైనవి అంటే ఈక్వివెలెంట్ లేదా సమానమైనవి అంటారు ఈ విధంగా అకరణీయ సంఖ్యలు ఏమిటో మరియు వాటి సమానమైన వాటిని ఎలా పొందాలో మీకు ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి ఈరోజు మనం అకరణీయ సంఖ్యలను నేర్చుకున్నాము వాటి ఉదాహరణలను తదుపరి వీడియోలో పరిష్కరిస్తాం